హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజులో ప్రతి ఒక్కరిని వేధించే సమస్యలో అధిక బరువు కూడా ఒకటి. సులువుగా బరువు తగ్గడానికి నానా కష్టాలు పడుతున్నారా? అయితే మన రోజువారీ డైట్లో చేసుకునే చిన్న చిన్న మార్పులతో పాటు ఇప్పుడు చూపిస్తున్న ఈ ఉండలను కనుక ప్రతిరోజు ఒక్కటి తింటే చాలు 7 రోజుల్లో 7 కేజీల బరువు వరకు తగ్గవచ్చు. అవును ఫ్రెండ్స్, మరి ఈ ఉండలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం మనకు కావాల్సినవి మన వంటగదిలో ఉండే 5 ఇంగ్రీడియంట్స్. దానిలో ముందుగా మొదటిది బెల్లం, అలాగే సొంటి పొడి, ఇక మూడవది దాల్చిన చెక్క పొడి. మీరు దాల్చిన చెక్కను పొడిలాగా చేసుకొని ఈ రెమెడీలో ఉపయోగించాలి. అలాగే ఒక నిమ్మకాయ కూడా మనకి ఈ రెమెడీలో అవసరమవుతుంది. ఇక చివరిగా ఒక 6 లేదా 7 లవంగాలు కూడా కావాలి. మీరు ఈ లవంగాలను కూడా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, దీనికోసం మీరు ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక బౌల్ని పెట్టుకోండి. ఇప్పుడు బౌల్ అనేది కొద్దిగా వేడైన తర్వాత ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. ఇప్పుడు నీరు కొద్దిగా వేడైన తర్వాత మీరు ఇందులో బెల్లాన్ని వేయాలి. ఒక 50 గ్రాముల బెల్లాన్ని ముందుగా మనం ఈ నీటిలో వేసి బెల్లం కరిగే వరకు బెల్లాన్ని బాగా కరిగించాలి. ఫ్రెండ్స్, చక్కెర కంటే బెల్లం అన్ని రకాలుగా మేలని అందరికీ తెలిసిందే కదా. ముఖ్యంగా బెల్లంలో ఎలాంటి రసాయనాలు దాదాపుగా కలవు. అయితే చాలామందికి బెల్లం తింటే బరువు పెరుగుతామనే డౌట్ కూడా వస్తుంది. కానీ అధిక బరువుతో బాధపడేవారు కనుక మీ డైట్లో ప్రతిరోజు బెల్లాన్ని చేర్చుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే బెల్లం అనేది మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. అలాగే మన రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది. ముఖ్యంగా మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ కానీ విష పదార్థాలను, మలినాలను బయటకు వెళ్ళేలా చేస్తుంది. దీంతో అధిక బరువు తగ్గేందుకు బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మన శరీరంలో చాలా వరకు నీరు ఉంటుంది కదా, దీంతో మన శరీరం మొత్తం కూడా ఉబ్బినట్లు కనిపిస్తూ ఉంటుంది. అయితే బెల్లంలో పొటాషియం, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి మన శరీరంలోని నీరును బయటకు వెళ్ళేలా చేసి అధిక బరువు సమస్య నుంచి కూడా బయటపడేటట్లు చేస్తాయి. చూసారు కదా, ఇప్పుడు బెల్లం అనేది పూర్తిగా కరిగింది. ఇప్పుడు మనకి కావాల్సింది సొంటి పొడి. మీరు సొంటి పొడిని కూడా తీసుకొని సొంటి పొడిని 1 టేబుల్ స్పూన్ మోతాదులో యాడ్ చేయండి. ఫ్రెండ్స్, అల్లాన్ని ఎండపెట్టి పొడి చేస్తే వచ్చేదే ఈ సొంటి పొడి. డ్రై జింజర్ పౌడర్నే సొంటి అని కూడా పిలుస్తారు. అల్లంలో ఉండే ఔషధ గుణాలన్నీ సొంటిలో కూడా ఉంటాయి. అయితే మనం అల్లాన్ని ఫ్రెష్గా మాత్రమే ఉపయోగించుకుంటాం, కానీ సొంటిని మనం ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే పదార్థాల్లో ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఈ డ్రై జింజర్ పౌడర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది ఆర్థరైటిస్ నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు వంటి అంటు రోగాలను సైతం నివారిస్తుంది. ముఖ్యంగా ఈ సొంటి పొడిలో కూడా బరువును తగ్గించి కొవ్వును కరిగించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పొట్ట, నడుము, తొడల వంటి భాగాల్లో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కూడా సులభంగా తగ్గించే గుణం ఈ అల్లంలో పుష్కలంగా ఉంది. అలాగే ఇప్పుడు దాల్చిన చెక్క పొడిని కూడా 1 టేబుల్ స్పూన్ మోతాదులో ఈ నీటిలో యాడ్ చేయండి. ఫ్రెండ్స్, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, దాల్చిన చెక్క వల్ల చాలా అనారోగ్యాలు దూరం అవుతాయి. ఇక అధిక బరువు ఉన్నవారికైతే దాల్చిన చెక్క ఒక వరంలాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మన ఒంట్లో ఉన్న కొవ్వు కణాలను కరిగించేందుకు, మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మన ఒంట్లో మెటబాలిజాన్ని పెంచుతుంది. దీంతో మన ఒంట్లో అప్పటి వరకు పేర్కొన్న కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది. అలాగే ఇప్పుడు మీరు ఒక నిమ్మకాయను కూడా తీసుకొని ఆ నిమ్మ రసాన్ని కూడా ఈ నీటిలో యాడ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మీలో చాలామందికి తెలిసిందే, బరువు తగ్గటం నిమ్మకాయతో చాలా ఈజీ. ఒక్క రోజుకు 1 కిలో బరువు తగ్గించే నిమ్మరసం మన శరీరంలో ఫ్యాట్ కరిగించడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందని సైంటిఫిక్గా ప్రూవ్ కూడా అయింది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, ఫైబర్ బాగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు, ఆకర్షణీయమైన బాడీ షేప్ను పొందడానికి కూడా మనకు బాగా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే నిమ్మరసం మన శరీరంలో పేరుకున్న మలినాలను, కెమికల్స్ను బయటకు పంపి ఫ్యాట్ ఫ్రీ బాడీ పొందటానికి బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి నిమ్మరసాన్ని కూడా ఈ రెమెడీలో మనం ఉపయోగిస్తున్నాం. ఇక చివరిగా మనం ముందుగా తీసుకున్న లవంగాలను, 6 లేదా 7 లవంగాలను మీరు మిక్సీలో వేసి పొడిలాగా చేసుకొని ఆ పొడిని కూడా ఇందులో యాడ్ చేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు కూడా ఒకటి. అయితే ఈ లవంగాల్లో విటమిన్ సి, కేతో పాటు ఫైబర్, మ్యాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని షుగర్ లెవెల్స్ను బ్యాలెన్స్ చేయటం మాత్రమే కాదు, తలనొప్పిని తగ్గిస్తాయి, బీపీని కంట్రోల్ చేస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా లవంగాలు అదనంగా పెరిగిపోయిన ఫ్యాట్ను ఈజీగా కరిగేటట్లు చేస్తాయి. అయితే లవంగాల్లో వేడిని పెంచే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు లవంగాలను చెప్పిన మోతాదులో మాత్రమే తీసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఈ పొడులన్నీ బాగా మిక్స్ అయ్యాయి. ఇప్పుడు మీరు గ్యాస్ మంటను హైలో కాకుండా కేవలం సిమ్లో మాత్రమే ఉంచుకొని కనీసం 15 నిమిషాల పాటు బాగా కలియపెడుతూ ఉడికించాలి. ఇప్పుడు 15 నిమిషాలు అయింది. మీరు కనుక చూస్తే ఇదొక థిక్ పేస్ట్ రూపంలోకి మారింది. ఇలా మారిన తర్వాత మీరు మరొక 2 నిమిషాల పాటు దీన్ని ఇలాగే కలిగి పెడుతూ ఉండాలి, లేకపోతే ఇది పాత్రకు అడుగంటుకుపోతుంది. ఇప్పుడు చూసారు కదా, మన రెమెడీ అనేది ఫైనల్గా రెడీ అయిపోయినట్లే. మీరు ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత గ్యాస్ను ఆఫ్ చేసి దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది కొద్దిగా చల్లారేలోపు మనం ఒక ప్లేట్ని తీసుకొని ఈ ప్లేట్కు కొద్దిగా నెయ్యిని రాయాలి. ఇప్పుడు ఈ నెయ్యిని పూర్తిగా అప్లై చేసిన తర్వాత మనం ఈ పేస్ట్ని ఈ ప్లేట్లోకి తీసుకొని కొద్దిసేపు మరికొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మీరు వీటిని ఉండల్లాగా చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్లో నిల్వ ఉంచుకోవచ్చు. అయితే మీరు ఈ రెమెడీని ఎలా ఫాలో అవ్వాలి అంటే, మీరు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత మీరు ఒక్కొక్క బాల్ని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. అయితే రోజుకి 1 కంటే ఎక్కువ మోతాదులో ఈ ఉండని తీసుకోకూడదు, లేకపోతే బాడీలో వేడి అనేది బాగా పెరిగిపోతుంది. ఇలా కనుక మీరు ఈ బాల్స్ని రోజుకి 1 మోతాదులో తీసుకుంటూ ఉంటే మీ శరీరంలో కనీసం 7 కేజీల బరువు వరకు తగ్గటాన్ని మీరే గమనిస్తారు. అలాగే మీరు ఒక్కసారి ఈ గోళీలను తయారు చేసుకొని 15 రోజుల పాటు నిల్వ కూడా ఉంచుకోవచ్చు. మీరు నార్మల్ టెంపరేచర్లో అయినా సరే వీటిని ఉంచుకోవచ్చు, కానీ ఇది సమ్మర్ కాబట్టి మీరు రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. మళ్ళీ 15 రోజుల తర్వాత మీరు మళ్ళీ వీటిని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ రెమెడీని ఫాలో అవుతున్న ఈ రోజులు కనీసం రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోవడంతో పాటు మజ్జిగని, కొబ్బరి నీటిని కూడా ఎక్కువగా తీసుకోండి. అలాగే బయట దొరికే జంక్ ఫుడ్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా వీలైనంత వరకు స్వీట్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మంచి హెల్తీ ఫుడ్ని తీసుకుంటూ ఫ్రెష్ వెజిటేబుల్స్ని కనుక మీ ఆహారంలో ఎక్కువగా యాడ్ చేసుకుంటూ ఈ రెమెడీని ఫాలో అవుతూ ఉంటే మీ అధిక బరువు ఇట్టే కరిగిపోతుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.